వ్యూహం సినిమాకి కేబుల్ ఆపరేటర్లను వేధించి అవసరమైతే ప్రభుత్వానికి మీరు కట్టాల్సిన బకాయిలు మేము రద్దు చేస్తాం, మీరు 50,000 రూపాయలు కట్టి మీ దగ్గర ఆ సినిమాని ప్రదర్శించండి అని ఒత్తిడి తెస్తోంది. ఇది తాజాగా ఈనాడు ప్రొజెక్ట్ చేసిన కథను. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కించపరుస్తూ వచ్చే ఎన్నికల్లో జగన్కు లబ్ధించే కూర్చాలని లక్ష్యంతో రాంగోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాను వినియోగదారులకు చూపించాల్సిందేనంటూ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా కేబుల్ ఆపరేటర్లపై ప్రభుత్వం తీవ్రస్థాయి ఒత్తిడి చేస్తోంది. కొన్ని చోట్ల బకాయిలు రద్దు చేస్తామంటూ తాయిలాల ఎరవేస్తోంది. అప్పటికే వినకపోతే బెదిరింపులకు వెనకట్టడం లేదు. 50,000 చెల్లించి వ్యూహం 2 భాగాలు వినియోగదారులకు చూపిస్తే మీకున్న 1.5 లక్షల బకాయిని మాఫీ చేస్తామని శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆపరేటర్కు ఫైబర్ నెట్ అధికారులు ఆశ చూపించారు. వెంటనే బకాయిలైనా చెల్లించండి, లేదంటే వ్యూహం సినిమాను చూపించాలని మరికొన్ని చోట్ల బెదిరింపులకు దిగుతున్నారు. ఈ సినిమాను థియేటర్లో విడుదల చేస్తే బాబాయ్ తమ వల్ల కాదంటూ ప్రేక్షకులు తిరస్కరించారని, అట్లాంటి సినిమా 2 భాగాలని ప్రేక్షకులపై రొద్దడం అంటే మా వల్ల అవుతుందని కేబుల్ ఆపరేటర్లు వాపోతున్నారు. వ్యూహం సినిమాను వినియోగదారులకు చూపాలంటూ 3 రోజులుగా కేబుల్ ఆపరేటర్లకు జిల్లాల మార్కెటింగ్ మేనేజర్ సంక్షిప్త సందేశాలు పంపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. 2 భాగాలుగా తీసిన ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో ప్లాట్ఫామ్ కిందకు తీసుకొచ్చారు. సినిమా మొదటి భాగం 120 రూపాయలు, 2వ భాగం 150 రూపాయలుగా నిర్ణయించారు. దీనికి తోడు శపథం పేరుతో ప్రతిపక్ష నేతలు మరింత కించపరుస్తూ సెన్సార్ ఉండదు తీసిన వెబ్ సిరీస్ని అందిస్తున్నారు. ముందుగా సినిమా చూడాలనుకునే వినియోగదారులు నిర్ణీత మొత్తాన్ని ఆపరేటర్కి చెల్లించి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అందులో ఆపరేటర్ కమిషన్గా 20 రూపాయలు ఇస్తామని ఫైబర్ నెట్ ప్రకటించింది. రాజకీయ దురుద్దేశాలతో తీసిన సినిమాను అంత ధరబెట్టి కొనుక్కోవడానికి వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో కేబుల్ ఆపరేటర్ల మీద ఒత్తిడి పెంచుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.